ఫ్రెండ్స్, నేను డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్, మోటివేషనల్ కోచ్, క్లినికల్ హిప్నోథెరపిస్ట్. ఈరోజు భారతదేశంలో ఒక రాష్ట్రం, ఆ రాష్ట్రంలో కంపల్సరీగా పెళ్లి చేసుకోవాలి అంటే కౌన్సిలింగ్స్ తీసుకోవాలా, సైకాలజిస్టులు కౌన్సిలర్స్ ద్వారా కౌన్సిలింగ్ తీసుకుంటేనే, ఆ సర్టిఫికేట్ తీసుకుంటేనే పెళ్లి జరుగుద్ది అనే విధంగా ఒక ప్రభుత్వం చట్టంని తీసుకొస్తుంది, ఒక గవర్నమెంట్ ఆర్డర్ని తీసుకొస్తుంది. అందుకని అసలు ఏ రాష్ట్రంలో ఈ విధంగా జరిగింది అనే కాన్సెప్ట్ని వినబోయే ముందు మొదటిగా మన లైఫ్కి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి షేర్ చేయండి. భారతదేశంలో గోవా రాష్ట్రంలో నానాటికి పెరిగిపోతున్న డివోర్స్ రేటు, ఆ యొక్క డివోర్స్ అప్లై చేయడానికి చాలామంది సంఖ్య పెరిగిపోతుంది. ఇది తలనొప్పిగా మారి కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుగానే గుర్తించి వారు కంపల్సరిగా కౌన్సిలింగ్ ఫస్ట్ లేటర్ మ్యారేజ్, మ్యారేజ్ లేటర్ అనే కాన్సెప్ట్తో వాళ్ళు ఒక ముందుకు తీసుకొస్తారు. అంటే పెళ్లి ముందు అనే కాన్సెప్ట్ని పక్కన పెట్టి ముందు కౌన్సిలింగ్, ముందు తర్వాత పెళ్లి, కౌన్సిలింగ్ అయిన తర్వాత పెళ్లి. మా కౌన్సిలింగ్ సెంటర్లో కూడా మేము ఎప్పటి నుంచో దాదాపుగా 15-20 సంవత్సరాల నుంచి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్స్ ఇస్తుంటాం, ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ ఇస్తుంటాం. అంటే పెళ్లికి ముందు కౌన్సిలింగ్ తీసుకోవడం ద్వారా వాళ్ళలో ఉన్న భయాలు, అపోహలు వెళ్ళిపోతాయి. ఇలా చేయడం అనేది ఒక మంచి పరిణామం. ఎందుకు చెప్తున్నా అంటే గోవా ప్రభుత్వం డిస్టర్బెన్స్ అయిపోయి ఫ్యామిలీ రిలేషన్స్ దెబ్బతిని ఈ విధంగా ఇబ్బంది అయ్యేకన్నా, వారి యొక్క ఆర్థిక వ్యవస్థ ఇబ్బంది పడేదానికన్నా ముందుగానే ఫ్యామిలీస్ని పటిష్టపరచడానికి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్. అందుకని కంపల్సరిగా కౌన్సిలింగ్ ఫస్ట్ తీసుకోవాలనే కాన్సెప్ట్తో అది ప్రవేశపెట్టారు. అందుకని మీరు కూడా, అంటే గోవాకి వెళ్ళి తీసుకోవాలని కాదు, ఈరోజు మీరు ఒకవేళ తీసుకోవాలన్నా కూడా చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ముందుగానే డెవలప్ చేయాలనే ఉద్దేశంతో నా దగ్గరికి తీసుకొస్తుంటారు. ఇంకొంతమంది బీటెక్ చేస్తుంటారు, సాఫ్ట్వేర్స్ ఉంటారు, సార్ మ్యారేజ్ అంటే భయం సార్, ఫోబియో సార్, అతను ఎట్లా ప్రవర్తిస్తాడు, అతతో ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ ఒక గైడ్ లైన్స్గా మీకు చాలా చక్కగా వస్తాయి. అంటే ఒక రిలేషన్షిప్, అతతో ఎలా బిహేవ్ చేయాలి, తోడుకోవడంతో ఎలా బిహేవ్ చేయాలి, అదేవిధంగా ఇరుగు పొరుగులతో ఎలా బిహేవ్ చేయాలి, తల్లిదండ్రుల ప్రేమ నుంచి ఆదరణ తక్కువైతే అతతో ఎలా ఉండాలి, ఇటువంటి కమ్యూనికేషన్ భర్తతో ఎలా ఉండాలి, ప్రాంతాలు వేరైనా మనసులు ఏ విధంగా కలవాలి, ఇవన్నీ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అద్భుతంగా లభిస్తాయి. అందుకని గోవా ప్రభుత్వం అనే కాదు, ప్రతి ప్రభుత్వంలో కూడా ప్రభుత్వం చేసే నిబంధన కన్నా ముందుగా మనమే పటిష్టంగా స్ట్రాంగ్ అవుతున్నప్పుడు ఏంటంటే చాలా ఈజీగా ఆ సంసారం అనే సాగరాన్ని సులభంగా ఎదగడానికి అవకాశం ఉంటుందని ఆశిస్తూ మీ డాక్టర్ సురేష్ బాబు.